నిత్యం చదువుల్లో బిజీ బిజీగా ఉండే వైద్య విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తూ కళాశాలలకు పతకాలు సాధించు రావడం గర్వకారణమని రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం పేర్కొన్నారు. ఈ నెల 18 నుండి 20 వరకు గన్నవరంలోని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంతర్ మెడికల్ డెంటల్ కళాశాలల ఉమెన్ స్పోర్ట్స్ మీట్లో వివిధ క్రీడా పోటీలలో రాణించి మెడల్స్ సాధించిన విద్యార్థినుల అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కాలేజ్ పిడి డాక్టర్ స్పర్జన్ రాజు అధ్యక్షత వహించగా ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొని మెడల్స్ సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు కళాశాల ప్రొఫెసర్లు విద్యార్థినులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ మనకి ప్రైజెస్ విన్ చేసుకొని వచ్చారు. గోల్డ్ మెడల్ టీమ్ ఈవెంట్ షటిల్ బ్యాడ్మింటన్ లో మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చెస్ టీమ్ ఈవెంట్ లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. దెన్ త్రోబాల్ అండ్ బాస్కెట్బాల్ లో థర్డ్ ప్రైజ్ వచ్చాయి. ఓవరాల్గా టీమ్ ఛాంపియన్షిప్ రన్నర్స్ అప్ వచ్చారు. ఇవన్నీ మన స్టూడెంట్స్ రంగరాయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ మెడల్స్ ఈ కప్స్ అన్నీ కాకినాడ రంగరాయ మెడికల్ తీసుకొచ్చినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇందుపూర్వంగా నేను వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ కన్వే చేస్తాను.